चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेटी नगर मंडलम पद्मसरस्सु ग्रामंलोनी गिरिजनुल पंट पोलाल्लो मूडु एनुगुलु चोरबड़ी गत रेंडु नेललुगा पंटलनु नाशनं चेस्तुन्नायि। పొలాల్లో నివాసముండే ఇళ్లపైకి వస్తాయేమోనని భయం, మరోవైపు అరటి టమాటో మామిడి వరి పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు తమ పంటలను కోల్పోవడంతో ఆందోళన చెందుతున్నారు। పాగలు అడవిలో ఉంటూ రాత్రులు పంటల్లో చెరబడడంతో పంటలు వాటికి ఆహారం అవుతున్నాయి। అటవీ శాఖ అధికారి శివన్న సహకారంతో ఫారెస్ట్ బీట్ అధికారులు వెంకటముని హరిప్రియ శోభారాణి సిబ్బందితో నిత్యం రాత్రి పగలు పరివేక్షిస్తూ అడవిలోకి తరుముతున్నప్పటికీ పంట పొలాలను నాశనం చేస్తూనే ఉన్నాయి। ప్రభుత్వం ఏనుగుల సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు। కానీ మా పట్టుకుట్టు కోసం ఏదో వ్యాపారం చేసుకున్నామో ఏనుగులు వచ్చి దాని పంట పొలాలను నాశనం చేసినాయి। వరి పంట పైర్ చేస్తుంటే దాని నాశనం చేసినాయి। ఫారెస్ట్ సిబ్బందికి మేము తెలియపరిస్తే వాళ్ళు వచ్చి వాటిని బయట తరివినారు। తరివినా గానీ అవి అందరి మీదకి తిరగబడతా ఉన్నాయి। వాటి కాడ కాపల కాయలేక మాకు మా పంట పొలాల మొత్తం తినేసి పాడు చేసినాయి। ఉండే 12 గంటలు వరి పంట చేస్తే ఆ 12 గంటలు వరి పంటను కూడా మొత్తం ధ్వంసం చేసినాయి। ఫారెస్ట్ సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారు। అయినా గానీ అవి తిరగబడి తరుముకొని మూల మూలకి చిల్లచదరిగా అయిపోయాము। మా వల్ల కాకుండా పొలాలను వదిలేసి బయట వచ్చే పరిస్థితి వచ్చేసింది। ఆవుల మేకలున్నా కూడా అవుట్లో కూడా బెదిరి పెట్టేస్తున్నాయి। ఆవుల మేకలు ఉండే వాళ్ళు కూడా ఆడాడ ఉండే వాళ్ళు కూడా బిత్తరకుపోయి ఊరు వంచుకు చేరుకునేస్తున్నారు। మామిడి చెట్లు కానీ టెంకా చెట్లు అరటి చెట్లు ఉండే చెట్లను కూడా ఇంచి పాడు చేసి మాడికెళ్ళినంత ధ్వంసం చేసి రాసి కోసి నాటి చేసి పారేసినాయి। ఎక్కడుండేటి ఎక్కడ ఉండాలన్న భయం పడుతూ ఉంది మాకు। దీని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మేము చెప్పాము। దీని ఏదో ఒక విధంగా మాకు మేలు చేయాలని కోరుతున్నాము। మాకు అధికార సిబ్బంది కూడా మేము వాళ్ళకి కూడా ఒక అగ్రికల్చర్ కూడా తెలియపరిచాము। మేము వచ్చి దాని అంచనేయమని చూసి చెప్తామన్నారు। ఇవాళకి రాలేదు వాళ్ళు కూడా, మీరు రోజులు గడుపుతూ ఉన్నారు। మా పరిస్థితి మాకు ఇంకా ఆందోళనగా ఉంది। దీన్ని ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లాలని కోరి ప్రార్థిస్తున్నాము। మాకు చూసి మా పంట పొలాల నష్టం ఏముందో 5 మంది, నేను రాజేంద్రాని, జయ్యబ్బ, శ్రీనివాసులు, ధనంజయులు, గుండయ్య, 5 మంది పంట పొలాలని ధ్వంసం చేసి నాశనం చేసేసాయి। ఉండే మామిడికాయలు ఏదో కాస్త కోస్త కాసిన కాయలను కూడా మొత్తం ఇంచి పాడు చేసేసాయి। నేను వరి పంట చేశాను 12 గంటలు, ఆ 12 గంటలను కూడా మొత్తం తినేసి తొక్కేసి పాడు చేసేసాయి। ఏం చేయాలో తొయ్యలేక దాని మీద 20-30 వేలు ఖర్చు పెట్టినా కానీ ఆ పెట్టిన పెట్టుబడి కూడా లేదు, ఒడ్డులు ఇంటికి రాలేదు। ఎట్టాగాని పరిస్థితులు అయిపోయాం మేము। ఎప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎప్పటికైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము।